రెడ్డి గారు మొట్టమొదటి క్యాబినెట్లో నెల్లూరు జిల్లా నుంచి మొట్టమొదటిసారి ఒక బీసీగా మంత్రిగా నాకు ఒక ఇరిగేషన్ శాఖను అప్పగించడం జరిగింది. అది ఒక చరిత్ర. అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను, జన్మనాటిగా రుణం ఏ జన్మకి కూడా తీర్చుకోలేను. ఇట్లాంటి జిల్లాలో ఒక యువకుడిగా నాకు అవకాశం ఇవ్వటం అది ఆయనకే చెల్లింది, ఆయనకే అంత సాహసం చేయగలడని చెప్పి అనేకసార్లు చెప్పాను. ఆ రోజే మా ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా 2.5 సంవత్సరం తర్వాత కొంతమందిని మారుస్తాను, పార్టీ బాధ్యతలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. తర్వాత 2.5 సంవత్సరం తర్వాత కూడా ఇంకో 4 నెలలు మా అందరికీ కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది. అదే భాగంగా మా అందరినీ కూడా 2024 ఎన్నికలు వస్తున్నాయి, మీ అందరు కూడా ఎన్నికల్లో మరోసారి అందరూ కూడా ఎవరైతే కీలకంగా ఉన్నారో కొంతమంది అందరూ కూడా పార్టీ బాధ్యతలు తీసుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ పార్టీని అధికారం తీసుకొని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు నేనైతే కానీ నాన్నని కానీ కన్నబాబుని కానీ వెల్లంపల్లిని కానీ పేరునని వీళ్ళందరం కూడా సంతోషంగా, ఎందుకంటే పార్టీ బాగుంటే మేమందరం కూడా బాగుంటాం, ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే మేమందరం కూడా బాగుంటామని అని నమ్మే వ్యక్తులు మేమందరం కూడా. ఎప్పుడూ చెప్పాము ఆయనకి సైనికుడిగా పనిచేయటమే మా అందరికీ, మాకు మంత్రిగా చేసినప్పుడు చెప్పాము, ఈరోజు చెప్తాం, రేపు చెప్తాం, ఎప్పుడైనా మాకు మా శ్వాస ఉన్నంత వరకు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా ఆయనకి సైనికుడిగా పనిచేసినంత తృప్తి మాకు ఈ పదవిలో ఉండదు. ఇక్కడ తప్పకుండా ఆయన ఏదైతే ఈరోజు చెప్పాడో దానికి అనుకూలంగా అందరం కూడా నడుచుకొని 3 సంవత్సరాల పాటు ఒక గొప్ప శాఖని నాకు అప్పగించడం జరిగింది. ఆయన తప్పకుండా ఆయన్ని ఎక్కడా కూడా ఆయన నమ్మకాన్ని కానీ ఆయన గౌరవాన్ని పెంచేటట్టే అందరం కూడా అందరు మంత్రులు కూడా పనిచేశాము. జగన్ నేను ఎప్పుడు కూడా మా జన్మలో, ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా నేను ఈరోజు ఒక మంత్రి స్థాయి రాష్ట్రంలో గౌరవం వచ్చిందంటే అది ఆయన వల్లే. 2 సార్లు శాసనసభ్యుడిగా ఒక కీలక పోర్ట్ఫోలియో ఈ జిల్లాలో నుంచి బీసీ మొట్టమొదటి బీసీ మంత్రిగా ఒక చరిత్ర నాకు ఇచ్చాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, ఆయన లేకపోతే మేము లేము. కాబట్టి ఎప్పుడు కూడా మేము మా జన్మాంతం ఆయనకి సైనికులమే, ఆయన సేవకులమే, ఆయన కోసమే కష్టపడతాం, ఆయన కోసమే ఎప్పుడు ఆయన అధికారంలో ఉండాలి, ఆయన బాగుండాలని పాటుపడే వ్యక్తులు మేము అందరూ కూడా అని చెప్పి తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈ జిల్లాలో కూడా నాకు సహకరించిన శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి అని కానీ, ప్రసన్నన్న కానీ, ప్రతాప్ అన్న కానీ, సంజీవ్ అని కానీ, వరప్రసాద్ అని కానీ, అలాగే శేఖర్ అని కానీ, వీళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే నాతో పాటు ఒక సోదరులాగా నన్ను ఎప్పుడు కూడా ఆప్యాయంగా చూస్తూ ఎప్పుడూ నన్ను ముందు పెట్టి నడిపించిన ఈరోజు లేడు మేకపాటి గౌతమ్ అన్న, ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన ఆశీస్సులు మాకు ఉంటాయి, ఆయన ఎప్పటికీ మర్చిపోలేము మేము. 3 సంవత్సరాల పాటు కూడా ఎప్పుడు ఇద్దరు మంత్రులుగా మేము ఏ రోజు కూడా జిల్లాలో ఒక చిన్న పొరపచ్చ లేకుండా కూడా కలిసి పనిచేసాం. ఎప్పుడు ఏదున్నా కూడా ముందు నన్ను పెట్టి నడిపించిన వ్యక్తి గౌతమ్ రెడ్డి అన్న ఈరోజు లేడు అంటే మా అందరికీ కూడా అది ఎప్పుడు ఆయన ఎక్కడున్నా ఆయన బాగుండాలి, ఆయన ఆత్మశాంతి ఇచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి, ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఈరోజు నెల్లూరు నగర ప్రజలు నన్ను 2 సార్లు శాసనసభ్యులు చేశారు, ఈరోజు మంత్రి చేశారు. 3 సంవత్సరాల పాటు మంత్రి బాధ్యతలు కావచ్చు ఇట్లా అన్నిటి వల్ల ముందు నేను తిరుగుతున్నట్టు, ప్రతిరోజు జనాల్లో తిరుగుతున్నట్టు, అందుబాటులో ఉన్నట్టు ఉండలేకపోయినా ఉన్నా, కానీ ఈరోజు ఈ 2 సంవత్సరాల పాటు ఆడున్న 2 సంవత్సరాలు మళ్ళీ ప్రజల్లోకి దగ్గరగా మళ్ళీ ప్రతి గడపకి వెళ్ళే విధంగా ఈరోజు మళ్ళీ కూడా ఈ 2 సంవత్సరాల పాటు కూడా నాకు అవకాశం మళ్ళీ వచ్చింది. దీంతోపాటు పార్టీని బలోపేతం చేసుకునే దానికి, అటు నగర ప్రజలకి, నా కార్యకర్తలకి, నాయకులకు కొంత దూరం ఉండింది. ఈరోజు మరి తొందరలోనే ఆదివారం లోపలే, అది శుక్రవారమా ఆదివారమా అనుకొని పెద్ద కార్యకర్తలందరినీ కూడా కార్యకర్తల కార్యక్రమం, మా సోదరులు అందరం కూడా కలిసి ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకొని వచ్చే వారం నుంచే
ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం గడప గడపకి ప్రతి ఇంటికి కూడా వెళ్ళే కార్యక్రమం కూడా మొదలు పెడతాను. నిత్యం మరోసారి అనిల్ ఏ విధంగా గతంలో ఉన్న ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్తా విశేషాల కోసం మా తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.